నలభై ఐదో అధ్యాయము అదిలో వచనం అందరు కలిసి చూద్దామా అందరు కలిసి చూద్దాం నిజముగా మొరపెట్టి వారందరికి యెహోవా స్తుతించుగా ఉన్నాడు తన ఎందు భయపడిన గల వారి కోరిక ఆయన నెరవేర్చింది వారి మొర ఆలోచించి వారిని రక్షించింది తర్వాత మత్తయి సువార్త గ్రంథము మత్తయి సువార్త మత్తయి సువార్త ఐదో అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44, 45, 46 అన్న కలిసి చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 44, 45, 46 అన్న కలిసి చూద్దాము నేను చెప్పేదేమనగా మీ పనుల కోసం మీ తండ్రి కుమారులు ఎగిప్తులను ప్రేమించు మేము నిరీక్షించి వారి కొరకు ప్రార్థన ఆయన చెడ్డవాడి మీద మంచి మీరు ప్రేమించి వారికి సుంకులను అలాగే చేస్తున్నారు మీ సవాళ్ళు మాత్రమే పొందడం చేసిన వల్ల మీరు ఎక్కువ చేసిన అంజలను అలాగే చేస్తున్నారు కదా తర్వాత ఆరోగ్యం 3వ వచనం అందరు కలుసుకున్నాము కాబట్టి మీరు ఆయన రాజ్యం అన్నిటి మొదటి వెతుకుడి అప్పుడు మీరు మీకు అన్ని అనుగ్రహం ఇవ్వకూడదు ప్రార్థన చేస్తాము మీ పొందా చెల్లిస్తున్న చదివిన లేఖన భాగం ప్రభావం తీసి పంచిపెట్టుము ప్రార్థన కొరికి మాకు భారం తెచ్చాము ప్రభావం మాకు మాతో మాట్లాడము ఎక్కడ తక్కువ ఇదిగో ప్రార్థనా జీవితంలో బలిగా పరచుకోవటము చెల్లించిన కరువు సంఘముగా ఆయన నియమము నాయకత్వం లోబడి వచ్చినాము సరే సాగిలు పడుతున్నాము మనకి మాతో మాట్లాడు రాసిన నేను బయలుదేరు ఈ పిల్లల కంటే గొప్పవాడుగా బలిగా తల్లి ఎగ్గురుగా వాడుకో మనం చెల్లించుకుంటూ వస్తాం వేసుకున్నాము ప్రార్థించండి వేసుకుంటున్నాము తండ్రి సరే మనం చదువుతా వచ్చాము ఈ లేఖ వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా తెలుసు చదివే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా తెలుసు కదా కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ నిజమైన ప్రార్థన ఏంటంటే దేవుడు సెల్ఫోన్గా ఉంటాడు ఏదంటే ప్రార్థన మనం మిమ్మల్ని హింసించి వారి ప్రార్థన చేయొచ్చు మనం అనేసాం మనం ఏం చేస్తామంటే మనం ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం వాళ్ళకి సహవాసం చేస్తూ ఉంటాం అయితే మనం అలాంటి కాదు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చు ప్రభు క్షమించి ప్రభు ప్రార్థిస్తున్నాడు ఎవరు యేసు ప్రభుని హింసించినారు యేసు ప్రభుని సిల్వి చేసుకుంటున్నారు అంటున్నారు వాళ్ళ గురించి ప్రార్థించాడు ప్రభు మీరు క్షమించు మీరేం చేసినా మెరుగురు ప్రభు క్షమించు ప్రభు అని ప్రార్థన చేసినాడు కదా కాబట్టి ముందర మేము మన ప్రార్థన కూడా అని ప్రార్థన ఉండాలి ప్రభు మనకు అప్పుడు ఆయన చూసినప్పుడు ఇక్కడ ఉదాహరణ అంతేసి మనకు సంఘము
ఎంతో ఆసక్తిగా అనిపిస్తుందా? అపోజకాలు చూడండి, అపోజకాలు ఉంటారు. అపోజకాలలో చూసినప్పుడు అపోజిత పాడా చూడండి, పండుగము పండుగము పండుగలో ఇక్కడ ఏమైందంటే చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తాం. పండుగలో మొదటి వచనంలో ఇక్కడ రెండవ వచనంలో యోహాను సోదరుని యాకోబును కడ్మూలు చంపించినారు. అది ఇది యూదులకు ఇష్టమైన తాదిమంట, పేదరువులు పండుకున్నారు. కాబట్టి ఫస్ట్ యాకోబును చంపేసినారు. యాకోబును ఏం చేశారంట? చంపేశారంట. అది పేదరుని కూడా చంపాలి. అది యూదుల కంటే ఇష్టమైన కార్యమంట. పండుగ వచ్చింది, పండుగ. ఆ పండుగలో ఒక్కొక్కరిని బలిస్తూ ఉన్నారు. లేకపోతే బలిచి బలిస్తున్నారు. పేదలు పడుకున్నప్పుడు, పేదలు పడుకున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? చూడండి సంఘం, చూడండి సంఘం ఎలా ప్రార్థిస్తుందంటే ఇక్కడ ఐదో వచనం. పేదలు చరిసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసిండను. దేవుడరా, ప్రియమైన వాళ్ళరా, మనము మన సంఘము మనం కొద్దిమంది ఉన్నా సరే దేవుడి సంఖ్యను చూడు, దేవుడి సంఖ్యను చూడు, ముగ్గురుకోవాలి. ఇక్కడ ఉన్నారు, సంఘం ఉంది, ఎంతమంది ఉన్నారు, కానీ అది వాళ్ళ విశ్వాసం లేదు. చూస్తాం, చూడండి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు పండు అధ్యాయంలో అందరూ ప్రార్థన చేస్తున్న పండవచనం ఎవరుంటే మరీ ఇంట్లో ప్రార్థన అనేక కూలి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పేతృ స్వరం విని ఆ చిన్నది ఆలోకించే వచనం. ఆమె పేతృ స్వరం గుర్తుపట్టి సంతోషం చెత్తలకు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతృ తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పి తెలిపాను. అందుకు వారిని పిచ్చిదారమని, అయితే తాను చెప్పిన నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతను దూతానికి కాదేమిలరా, దూత ఎప్పుడు కూడా రాదన్నమాట వేడుకు. అయితే సంఘం అందరూ కూడా ప్రాణం చేస్తున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం మీరు చూస్తారు. అయితే ఈ చిన్నది చిన్న బాగుండు పెద్దరే పెద్దరే వచ్చినాడు, ప్రాణం చేస్తున్నాను పెద్దరే ప్రాంతంతో ఆలోచించినాడు, దేవుడి పెద్దనే బయటకు వచ్చినాడు చెప్పవచ్చు కదా. అంటే మనము ఎప్పుడైతే భారము అత్యాసక్తి ఉంటే, విశ్వాసం ఉంటే దేవుడు గొప్పకారం చేస్తాడు. అది దేవుడిలాగా సార్ సంఘం ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళందరూ కూడా ఏమంటారు, పిచ్చిదానికి నువ్వు పిచ్చిపట్టి నీకు అంటున్నారు. అయితే ఆ చిన్నది ఏమంటుందంటే, లేదు నాకు పిచ్చిపట్టలే, నాకు వచ్చింది పేదరే పేదరు స్వామి, నేను ప్రార్థన మా ప్రాణేశ్వరం ప్రార్థన ఆలకించినాడు అంట వచ్చింది. దురముగా ఎంతో దురముగా ఎంత ఖచ్చితంగా చూడండి, విశ్వాసం లేదు, విశ్వాసం ఖచ్చితంగా సాధ్యముండరా. మనం కూడా అత్యాసక్తితో మనం ప్రార్థించాలి. మనం ఇంకో విషయం వచ్చినప్పుడు చూడండి అపోజకాలు, చూడండి అపోజకాలు రెండవ అధ్యాయము ఉదాహరణ చూసినప్పుడు ఇక్కడ దేవుడిగా సంఘం గురించి మనం చూస్తాం. ఒకటో అధ్యాయం రండి, ఒకటో అధ్యాయంలో ఇక్కడ వీళ్ళు ఒకటో అధ్యాయం ఇంటికి సవాళ్ళు కావాలంటే వాళ్ళు సంఘం ఉంది ఇక్కడ నాలుగో వచనం. ఆయన వాడిని కలుసుకునేలాగో ఆగ్రహించి మీరు వచ్చి వెళ్ళి వెళ్ళక వెళ్ళి వెళ్ళక నా వలన మీరు తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుకుంటుంది. కాబట్టి మీరు అక్కడ సంఘము దేవుని వాగ్దానం కోరు కనిపెడతా ఉంది. ఏ వాగ్దానము అంటే నేను వెళ్తున్నాను, నేను మరలా వాళ్ళు పంపిస్తాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరిని? ఆదరణకర్తను పంపుతాను, పరిశుద్ధాత్మ దేవుని. సంఘం వెయిటింగ్ చేస్తూ ఉంది ఎవరి కోసం? ఎందుకోసం అంటే పవిత్రాత్మ కోసం, పవిత్రాత్మ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారన్నమాట సంఘం. ఎంతమంది చూడండి ఇక్కడ చూడండి పదహైదు వచనం. ఆ కాలం నుంచి కొంచెం 125 మంది సోదరులు కూడి పేతులు మన మధ్య నిలిచి తినడం కావాలి. దేవుళ్ళారా అందరు కలిసి ప్రాణం చేస్తున్నారు, అందరు ఏక మనసుతో కలిసి ప్రాణం చేస్తున్నారండి. కానీ మనం కూడా ఏక మనసుతో కలిసి ప్రాణం చేయాలి, ఎడతగాక ప్రార్థన చేయాలి. ఏక మనసుతో ఎడతగాక ప్రార్థన చేయాలి.
అలాగా మనము ప్రార్థిస్తున్నప్పుడు సంఘము ఎంతో బాగా ప్రార్థిస్తున్నప్పుడు కూడా అప్పటి కాలం ఒకటో అధ్యాయంలో బయటమైన పరిస్థితి చూస్తాం. అక్కడ అందరినీ దేవుని దాసులు అయితే దేవుని అంకురులు అయితే ఎంతో పౌలు చూసినప్పుడు అది హింసించేవాడుగా ఉన్నాడు. పౌలు సౌలు ఎంతో కారాగారం శిక్ష వేస్తున్నాడు అనే పరిస్థితి, రోమీలు బహిరంగంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అప్పుడు ఆ పరిస్థితిలో వీళ్ళు శిష్యులు బయటికి పోవాలంటే పని వేస్తాము, పవర్ లేదు, సెక్యూరిటీ లేదు, పవిత్రాత్మ లేదు వాళ్ళకి, గన్నులాంటి పవిత్రాత్మ, ఆ పవిత్రాత్మ దగ్గర లేదు, బయటికి పోవాలంటే శక్తి లేదు, భయపడుతున్నారు. ఎలాగా దేవుడు ఏమన్నాడు, నువ్వు వాగ్దానం చేశాను మీకు, ఆ వాగ్దానం కోసం కనిపెట్టండి, నేను పవిత్రత పంపిస్తాను, అప్పుడు మీరు పవర్ వస్తుంది మీకు, అప్పుడు మీరు వెళ్ళి సేవ చేయొచ్చు అని చెప్పినాడు దేవుడు. వాళ్ళు అందరూ కలిసి కూడా ఏక మనసుతో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఇల్లు చూస్తాం మనం, దెమ్మిళ్ళారా ఒక మెత్త ఇల్లు చూడండి. ఇక్కడ పౌరాధ్యాయంలో వారు పట్టణం ప్రయత్నించి తాము బస్సు చేయకుండా మేడగదిలో ఎక్కిపోయింది. వాళ్ళు శిష్యులు పేరు రాసినారు దెమ్మిళ్ళారా, ఇక్కడ ఇల్లు పేరు ఇల్లు ఇంటి కొన పేరు రాయలేదు, ఇక్కడ ఒక మేడగది రాసింది, ఒక మేడగది, ఒక మేడగదిలో ఎక్కిపోయింది. కాబట్టి దెమ్మిళ్ళారా ఇక్కడ మనం కూడా ఇక్కడ ఎలా ఉండాలంటే, మనం ఈ యొక్క మేడగది మళ్ళీ ఇంటి కొనలా ఉండాలి. అక్కడ అపోస్తలకాలంలో చూస్తూ వచ్చాం, పేతురు పేరు తీసినప్పుడు ఒక ఇల్లు మరీ ఇల్లు చూస్తూ వస్తాం, మరీ ఇల్లు చూస్తాం, ఆ ఇంటి కొనలాగా ఉండాలా, అక్కడైతే మరీ భవనం యాకోబు చంపేసినారు, పేతులు పడుకున్నారు, అయితే మరీ అయితే ఆమె ఇల్లు ఇచ్చిన పాత్ర కొరకు వీళ్ళందరూ వచ్చినారు కదండి. మన తల్లిదండ్రులు కూడా ఆ చిన్న పాపం పంపించినారు, చిన్న పాపం అమ్మను ఏదో వెళ్ళాము, మన అమ్మ ఉన్నారని తెలుసు కొనుకో, చిన్న పాపం వెళ్ళింది, వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థిస్తాము కదండి. ఎంత కచ్చిన దృఢమైన విశ్వాసం చెప్తాం కదా, అలా విశ్వాసం కూడా ప్రార్థన చూస్తాము. అంటే మనం ఇక్కడ ఇక్కడ ఈ మేడగది చూస్తాం, ఈ మేడగది వారు ఇల్లు ఇచ్చినారు అందరికీ, అందరు వన్నెస్ యూనిటీ చూస్తాం, అందరికి సహకరించినారు. అలా మనం ఉన్నాం మధ్యములారా, ఏదో ప్రార్థన రావడం కాదు, మన ఇల్లే ప్రార్థన గృహంగా ఉండాలి. అనేక సార్లు అక్కుల్లా పిసికిల్ రావాలి, సంఘం ఉంటా ఉంటుంది చూసి మన ఇంట్లో వాళ్ళు డెరాలు పుట్టేవాళ్ళు, కుల్పి చేసుకున్న వాళ్ళు సంఘాన్ని పోషించారండి మధ్యములారా. కాబట్టి మనం మనమే అందరిసారి పోషించుకోవడం కష్టం కదా, అది సంఘాన్ని మనమే పోషించండి, మన దేవుడి దాంతో మనం సంఘాన్ని పోషించాలి. దేవుడు సహాయం చేస్తాడు, అర్థమైందా, మన బాధపడిన అవసరం లేదు, దిగులుపోయిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది, ఖాళీ అయిపోతే దేవుడు నింపినాడు నేను నింపినాడంట. రెండవ అధ్యాయంలో రెండవ వచనం చూడండి, రెండు అపోజిట్ కానీ రెండు చూడండి. అప్పుడు వేగంగా కూర్చుని బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం ఉంది, అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. కాబట్టి దేవుళ్ళరా ఇల్లంతా నిండిందంట, అర్థమైందా, ఉందండి ఇల్లంతా కూడా నిండెను. ఏమి ఖాళీ అయిపోవాలి, ఖాళీ అయిపోతే దేవుడు నింపుతాడంట పవిత్ర ఆత్మతో, స్పిరిట్ ఆఫ్ గాడ్ పవిత్ర ఆత్మతో దేవుడు నింపినాడు పశుధాత్మతో. కాబట్టి దేవుళ్ళరా మన ఖాళీ అయ్యారు, కానీ ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంతమంది 120 మందికి ఇచ్చినారండి, మనం ఎవరు ఇస్తామండి, మనం ఇస్తామండి, మనకు ఎవరు కూర్చున్నాం అంటే మనం ఎవరిన ఇస్తామా, ఎవరికన్నా ఒకరోజు పెడతారమ్మా మన భోజనం, 2 రోజులు పెడతారమ్మా, వారం పెడతారమ్మా, అండి 2 రోజులు తెలీదు, ఇక రాయబడలేదు. ఓన్లీ స్పిరిట్ ఇప్పుడు వస్తుందో దేవుడు చెప్పలా, డేట్ ఇవ్వడం దేవుడు, డేట్ ఇవ్వలేదు దేవుడు, దేవుడు వారం అని చెప్పాలి, నెలని చెప్పలేదు, సంవత్సరం అని చెప్పలేదు, ఎంతవరలో తెలియదు. వాగ్దానం ఇచ్చాడు, నేను వెళ్తున్నాను, నేను మళ్ళా ఓన్లీ స్పిరిట్ పంపిస్తానన్నాడు, అంతే వాగ్దానం. మీరు వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు, అంతే, మీరు కనిపెట్టండి వాగ్దానం కూడా కనిపెట్టమని అంటే. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు ఆ మేడగదిలో. ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళు ఎవరు తెలియదు, పేరు రాయలేదు, 120 మందిని వాళ్ళు పోషించారండి, ఎన్ని రోజుల్లో తెలియట్లేదు మనకు కదా. అలాంటి కుటుంబంగా మనం ఉండాలా, సంఘంలో విశ్వాసంగా మనం ఉండాలా. సంఘ ప్రార్థన అనేది దెబ్బలరా మన బాధ్యత, ప్రార్థన అనేది మన ఊపిరి లాంటిదండి, మన శరీరానికి ఎలాగా ఊపిరి ఎంత అవసరమో ప్రాణానికి అట్లా మన ఆత్మీయ జీవితానికి ఊపిరి లాంటిది సంఘ ప్రార్థన, గుర్తుపెట్టుకోండి. మన బాధ్యత
మన మా ప్రా మన దేహమున గూగులు ఎలాగుతున్నాం, మన ఆత్మ కూడా గూగులు లాంటిది, ఒక ప్రాణం లాంటిది సంఘ ప్రార్థన. కాబట్టి ఆదివారం వచ్చేది కాదు, సంఘ ప్రార్థన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సంఘానికి పునాది, ఇంటికి పునాది ఎలాగో అది చర్చ్ కూడా పునాది లాంటిది సంఘ ప్రార్థన. కాబట్టి ఏమి ద్వారా అయితే ఇక్కడ మనం మా ఇల్లు నిండాలా ఖాళీ అయిపోవాలా, మనం ఖాళీ అయిపోవాలా, దేవత ఖాళీ అయిపోవాలా, మన జ్ఞానం ఖాళీ అయిపోవాలా, మన పేరు ఖాళీ అయిపోవాలి, మన బలం ఖాళీ అయిపోవాలా. కానీ మన ఖాళీ అయిపోతే దేశ ప్రభు నింపుతాడు. ఇక్కడ ఆ ఇంటి మన ఆ ఇంటి ద్వారా దేవుని ఆత్మ వచ్చింది, వాళ్ళు ఇల్లు ఇచ్చారు. 120 మంది కలిసి ప్రాణం చేస్తున్నారు, ఏక మనసుతో ప్రాణం చేస్తున్నారు. అప్పుడు హోలీ స్పిరిట్ పవిత్రాత్మ వచ్చేసింది వస్తుంది. అప్పుడు దేవుడు ఇంకా అపోస్తలకార్యం నుంచి స్టార్ట్ అవుతుంది పరిచర్య. ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు కదా, 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది అద్భుత కార్యాలు చూస్తాం. పేతురు ఒక మాట చెప్పగా బాబా వాక్యం చెప్పగా కొన్ని వేల మంది కదండి చూడండి, చూస్తాం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంచుమించు 3000 మంది వాళ్ళు రక్షించబడ్డారు. 3వ అధ్యాయంలో ఒక కుంటోడు రక్షించబడ్డాడు. ఆ కుంటోడు కూడా చూస్తా వస్తాం ఇంకా కాద్యములరా. ఈరోజు మన ఏదో ప్రాణం చేయడం కాదండి కదా, కదా తాత అందరూ చేస్తారు కదా, అవిశ్వాసం చేస్తాడు, విశ్వాసం చేస్తాడు, అంజనులు కూడా ప్రాణం చేస్తాడండి. ప్రాణం చేయడం కాదు, మనం ప్రార్థన ముందు మన ఆత్మతృప్తి ఎలా ఉంది అది మనకు కావాలి. నడితేగా ప్రాణం చేస్తున్నామా, దృఢమవుతూ ఉన్నామా, విశ్వాసంతో ప్రాణం చేస్తున్నామా, మరియ ఇల్లులాగా మనం మన హృదయం ముందే దగ్గర 1వ అధ్యాయం చూసినప్పుడు ప్రాణం చూస్తాము కదా. ఒక మేడగా ఇల్లు ఇచ్చినారు, అందరు ఏక మనస్సు రావడం కొరకై వాళ్ళు త్యాగం చేస్తున్నారు. 120 మందిని పోషించిన ఇల్లు అది. కాబట్టి మా ఇల్లు ఖాళీ అయిపోయినా సరే మా జీవితం అంతా ప్రభు సేవ కోసమే, ప్రభు ఇచ్చినాడు ప్రభు తీసుకున్నాడు అని యోగు చూస్తూ వస్తాం. సరే మా రెండు యోగు రండి, యోగు ప్రార్థన, యోగు ప్రార్థన చూద్దామా. యోగు యోగు గ్రంథము ఈరోజు మనం యోగు గ్రంథం అన్నమాట. యోగు గ్రంథం 1వ అధ్యాయం రండి, 1వ అధ్యాయంలో యోగు గ్రంథం 1వ అధ్యాయం రండి చూడండి. 1వ అధ్యాయంలో యోగు ప్రార్థిస్తూ వస్తాం. ఎన్నో 5వ లాస్ట్ యోగు నిత్యము అలాగూ చేయించుండెను. యోగు ఇక్కడ ప్రార్థన చూస్తాం. యోగు న్యాయవంతుడు, యథార్థవంతుడండి, చరిత్రమును సృజించిన వాడు, ఎంతో గొప్ప ధనవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు చూస్తాము, యథార్థవంతుడు చూస్తాం. ఆ దేశంలో యోగు లాంటి యోగుడు ఎవరు వెళ్ళాడు అంత అయినా సార్ యోగు ప్రతిరోజు కొంత బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు. బిడ్డల వరకు ఎంతమంది బిడ్డలు యోగు, ఎంతమంది 10 మందా, 3 కుమార్తెలు, 7 కుమారులు, 10 మంది పిల్లల కోసం రోజు యోగు ప్రాణం చేసేవాడు. యోగు ఎలా ప్రాణం చేసేవాడు అండి, ఎలా ప్రయత్నం, ఎలా ప్రార్థన ఎలాగంటే వాళ్ళ పాపం చేశారేమో అని చూడండి. ఎన్నో విషయం అండి, ఎన్నో విషయం వారు విందు సంపూర్తి కాదు. యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో అని, దూషించుండొచ్చేమో అని వారి కొరకు పవిత్రపరచుట కొరకు ప్రార్థన చూస్తారు. బలి చేస్తూ బలి ఏర్పడ అని అర్థమేనండి మీకు. ప్రతిరోజు బలి ఏర్పించేవాడు అంట వీళ్ళు, యూత్ యోనసులు వీళ్ళు. అంటే 2 సంవత్సరాలు ఇస్తున్నాడు అట్లా బలి, తన ధనమంతా కూడా పాప ప్రాయచిత్తం కొరకు ప్రార్థన. ప్రతిరోజు కూడా బలేర్పిస్తున్నాడు. ఎప్పుడు సూర్యుడు రాకముందే బిడ్డలు లేపినాడు, లేదు వాళ్ళ హృదయంలో పాపం చేశారేమో అని, పాపం చేయలే చేశారేమో అని వాళ్ళందరూ సూర్యుడు రాకముందే లేపి అందరి కోసమే బలేర్పించేవాడు. ఇది బలిలో కదండి మనమండి, మనం మన బిడ్డలు అటు లేపుతామా. కాబట్టి యోగు వాళ్ళు నిత్యము అలా చేస్తావచ్చు, నిత్యము ప్రార్థన మనం అలా చేయాలి. ఇది ఫ్యామిలీ ప్రేర్, కుటుంబ ప్రార్థన. మన బిడ్డలను మనం లేపి ఉదయకాలంలో మనము ప్రాణం చేపించాలి. మన బిడ్డ మనం ఏం చేస్తాము,
మా వెళ్ళి ఇంకా పడుకొని ఇంకా నిద్రపోని ఇంకా ఇంకా అనుకొని అలసిపోయి అనుకోండి మనం ఎంతో బుజ్జగిస్తూ ఉంటాం కదా. అలా కాదు, మనకు అలవాటు చేయాలి. ఉదయ కాలంలో లేపాలా, లేపి ముందు మనము సూర్యుడు రాకముందే మనం మన కాలకృతి ముగించుకున్న తర్వాత మనము తర్వాత లోకముల తర్వాత డబ్బు ధనములు పనులు తర్వాత ముందు మొట్టమొదటి మోకరించి మనము దేవుడు మోకరించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలా, మన బిడ్డలో మనం ప్రార్థించి మోకరించాలి. కానీ ఒక ఆయన అన్నాడు కదా, ఎవరంటే ఎలియాజర్ చూస్తాం. ఎలియాజర్ ఆయన ఎవరంట, అబ్రహాం పనివాడంట. అది ఏం చేశాడు, ఒంటెలను మోకరింపజేసినట్ట. ఎవరు మోకరించాడు, ఒంటెలను ఒంటెలు ఒంటెలు మోకరింపజేసి ప్రాణిపించాడంట. అలా భక్తి చూడండి కదా, ఆది కాండము ఆది కాండము మన ఎవరు చూడండి, ఆది కాండము ఎన్నో అధ్యాయము ఇలియాజ్ 4వ అధ్యాయము పదవచనం. నా ఊరు పట్టణం నుంచి అది సాయంకాలం నుంచి నీళ్ళు తీసుకుంటుంది వీళ్ళకు ఆ ఊరి బయటనున్న ఈ 4వ అధ్యాయం 19వ వచనం. తన ఒంటరిని మోకరింపజేసి తినను నా యజమానుడకు అబ్రహాము కాబట్టి ఇక్కడ తెలుగులారా ఇది ఎలియాజ్ అనీరుడు చూస్తాం. నా యజమానుడు దేవుడా అంటాడు అది కాబట్టి తెలుగులారా అయినా సరే దేవుడు ఎలాంటి ప్రార్థనపడు చూస్తాం కదని దేవా నేను వచ్చిన గురి నెరవేర్చు. నా యజమానుడు కుమారుడికి ఇస్సాకు ఒక పెళ్లి సంబంధం వచ్చాను నేను అది నెరవేర్చు ప్రభా. సూటి అయిన గురి నాకు కావాలా, ఒక వివాహ సంబంధం నాకు ఓకే అవ్వాలా అని ప్రయాణం చేస్తూ వచ్చినాడు. ఊరి ఎంట్రెన్స్లో ఎంట్రెన్స్లో బావి దగ్గర మోకరింపజేసి ఒంటరిని మోకరింపజేసి ప్రయాణం చేస్తున్నాడు దేవుడు. అలా మనం కూడా అలా ప్రయాణం చేయాలి. మనం మోకరించాలా, మన బిడ్డలు మోకరింపజేయాలా. అప్పుడు దేవుడు మనకు సరైన మార్గం చూపిస్తాడు. మనం సరళమైన మార్గం చూపిస్తాడు దేవుడు. కానీ ఎలియాజర్కు గురి చూపించాడు గురి. కాబట్టి యోగు లాంటి ప్రార్థన చూస్తాడు. యోగు తన బిడ్డల కోసం ప్రార్థించినాడు. ఏం లాభండి, అందరు చనిపోయారు క్లాస్ చూస్తే. అంటే ప్రార్థించినా కూడా యోగు పది మరణాలు చూస్తాం కొన్ని గంటల్లో 10 మరణాలు ఉన్నాయి. అయినా సరే యోగు గ్రంథం 1వ అధ్యాయం అంత భక్తితో ఉన్నాడు కదా చెప్పారా చూడండి. 1వ అధ్యాయం చూడండి, ఇలాంటి ప్రార్థన చూస్తాం. 21వ వచనం నేను నా తల్లి గర్భంలో దిగంబరుణ్ణి వచ్చింది దిగంబరుణ్ణి తీపి వెళ్ళదాను యహో ఇచ్చింది యహోవా తీసుకొని పోయాను యహో నా స్థుతి కలుగును గాక. ఇది యోగు చేసిన ఆరాధన ప్రార్థన కద్దెమిల్లరా. మనం కూడా ఉండాలన్నా ఇంత భక్తుడు యోగు చూస్తాం. ఆ దేశంలోనే అలాంటి బిడ్డలు లేరు, యోగు లాంటి వాడు లేరు. చూస్తే అంత ప్రార్థన చేస్తున్నాడు, చేస్తూ భక్తితో ఉన్నాడు. అది లాస్ట్ ఏం వచ్చింది, 10 మరణాలు వచ్చాయి. కొడుకులు తెచ్చుకుంటూ తెచ్చుకుంటే అందరూ అన్ని చనిపోయారు. ఆస్తి మొత్తం పోయింది, 1 కోట్ల ఆస్తి మొత్తం నాశనమైంది. అయినా సరే యోగు ఉదయం డిస్కస్మెంట్ అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. ఏసుకు ఇచ్చాడు, ఏసుకు తీసుకున్నాడు అంతే. కదిపిల్లరా అంతగా ప్రార్థన ఉంది కాబట్టి లాస్ట్లో యోగు గ్రంథం లాస్ట్ అది అది రిజల్ట్ వచ్చిందండి. యోగు గ్రంథం లాస్ట్ ఏమైతే అంటే 42వ అధ్యాయం 42వ అధ్యాయంలో దేవుడు మర్చిపోయాడు. మనం గుర్తుపెట్టుకోండి, మన నమ్మకత్వం, మన పరిచర్య, మన ప్రార్థన, మన భక్తి, మన యథార్థత, మన భయము, మన సేవ దేవుడు మర్చిపోడు. యోగు అలా ఉన్నాడు కాబట్టి చివరిలో యోగు ఎంతో పనిష్మెంట్ అనుభవించాడు దేవుడి దగ్గర. తప్పు లేదు, ఆ దగ్గర పాపం లేదు. అందరు వచ్చారు, యోగు స్నేహితులు వచ్చారు, వాళ్ళు భక్తి విశ్వాసం కూడా, యోగు నీ కొడుకులు పాపం వల్లే నీకు ఇలా అయిపోయి ఉంది, గుర్తుపెట్టుకో, నీకు జబ్బు వచ్చింది, నీ తెగులు వచ్చింది నీకు అని తిట్టారు. ఆయన యోగు పాపం చేయలేదు, తప్పుని శుద్ధిస్తూ వచ్చాడు. లాస్ట్ యోగు ప్రభు ఆశ్రయించాడు కదా చూడండి. మళ్ళా 42వ వచనం మన యోగు తన సేవ నిమిత్త ప్రార్థన చేసినప్పుడు యెహోవా
అతని సేవస్థితి మరలా అతనికి దయచేసిన చవండి ఒక చవని పది చవని పది చవండి నలభై రెండు పది చవండి నలభై రెండు పది యోగు గ్రంథం నలభై రెండు పది చవండి ఎవరు నలభై రెండు పది మరి యోగు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని స్నేహం క్షేమ స్థితి మరలా అతనికి దయచేసింది అదండి కాబట్టి యోగు తన శత్రులుగా భావించారు యోగు స్నేహితులు శత్రులుగా ఉన్నారు యోగుని ఎంతగానో దూషించారు అవమానపరిచారు నిందలు వేశారు అయినా యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినాడు తర్వాత దేవుడు మరలా అతనికి క్షేమ స్థితి మరలా అతను అనుగ్రహించాడు కానీ ఎంత పొంగొట్టున్నాడో అంత మరలా యోగులకు పూర్వం పూర్వం కలిగిన దానికి రెండంతలు అధికంగా యోగ అతనికి దయచేసినాడు రెండంతలు ఆశీర్వాదం కానీ అలాగే మనం దేవుడు మన దేవునామంలో మనం ఎంత పొంగొట్టుకుంటామో నష్టమైనా సరే దేవుడు అంతగా దేవుడు ఇస్తాడు యోగ ప్రార్థన చూస్తాము చూసాము యోగ ప్రార్థన సంఘం ప్రార్థన అత్యాశ ప్రార్థన మగుడాధ్యాయంలో చూసినప్పుడు ఎడతగిన ప్రార్థన కానీ ఆ ప్రార్థన ద్వారా మన దేవుడు గొప్ప రిజల్ట్ విజయమిస్తాడు కాబట్టి దేవుళ్ళరా నారా మనము ప్రార్థించాలి అవి ఒకసారి ఏమైందంటే మా చిన్న పాప ఉంది అది చిన్న పాప పేరు ప్రార్థన అన్న ప్రార్థన అన్న ఊరున్నాడు రాజన ఊరున్నాడు మేము పంజాబ్ వెళ్ళాము పంజాబ్కి వెళ్తే ఆడ ఆ చిన్నపాప గర్భంలో ఉంది మేము పోకూడదు ప్రయాణం చేయకూడదు ప్లాన్ చేసినాం పొరపాటు ఏమైంది అప్పుడు ఏమైందంటే ఆమెకు అనారోగ్యం అయిపోయింది బ్లీడింగ్ అయిపోయింది ఇంకా చాలా అయితే భయంకరమైన పరిస్థితి అయితే ఇంకా ఆ గర్భమంతా వచ్చేసింది ఇంకా రక్తపు పిండమంతా వచ్చేసింది డాక్టర్ వెళ్ళాము వెళ్తే డాక్టర్ అన్నాడు మీకు బిడ్డ కావాలి తల్లి కావాలన్నాడు ఎవరో ఒకరు ఒకరే ఒకరే మీకు తల్లి కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి ఆభాషించాలి ఆభాషం చేసేవాళ్ళన్నాడు అయితే మాకు డబ్బులు లేవు మేము నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలా ఇంకా కొంచెం ట్రైన్ ఎక్కేస్తాం ఇంకా మేము పదశ్రీగా ఉన్నాము అక్కడ ఆగ్రాలో ఉన్నాం ఆగ్రా పెద్ద పట్టణం అది సిటీ ఢిల్లీ అప్పుడు దేవుళ్ళారా ఏం చేయాలి అర్థం కాలేదు ముందు హాస్పిటల్కి వెళ్ళాము పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అది అన్నమాట అన్నారు బిడ్డ పదవి కష్టము కాబట్టి మీరు ఆపరేషన్ చేసి ఆభాసం చేస్తాము మీరు అడ్మిట్ అయిపోవాలా అని చెప్తున్నారు అయితే మా దగ్గర మేము పదశ్రీగా ఉన్నాం డబ్బులు లేవు మేము ట్రైన్ ఎక్కాలి కష్టపట్లో డాక్టర్కి చెప్పినాం సార్ మేము బయలుదేరి వెళ్ళిపోతాము మీరు అది ఇంజక్షన్ వేసండి మా ప్రయాణం మాది అది బాబు వెళ్ళకూడదు బాబు ట్రైన్లో ఏమైనా కష్టం తల్లి ప్రమాదం తల్లి చనిపోవచ్చు గవర్నమెంట్ పరిస్థితి బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డకు దెబ్బ అయిపోయింది అని చెప్పినారు అయితే ప్రయాణం చేసినాం ప్రభు అనువే సహాయం చేయాలి అని ట్రైన్ ఎక్కించినాం ఇంకా ఎక్కిన తర్వాత ప్రయాణం కొనసాగుతుంది రెండు రోజులు ప్రయాణం ట్రైన్లో రెండు రోజులు అట్లే వచ్చాము ట్రైన్ తిరగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయి మరలాగా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయినాం అడ్మిట్ అయిపోగానే బెరంపూర్లో హాస్పిటల్ అడ్మిట్ అయినాం అడ్మిట్ అవ్వగానే మళ్ళీ అక్కడ డాక్టర్ చెప్పినారు మీకు బిడ్డ కావాలంటే బిడ్డకు గర్భించి దెబ్బ అయింది బిడ్డ కావాలంటే మీరు రెస్ట్ బెడ్ రెస్ట్ అని చెప్పినారు సిక్స్ మంత్ బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పినారు మెడిసిన్లు ఇచ్చినారు వందల వేరు పోయి మెడిసిన్ ఇచ్చినారు అయితే సరే మేము హాస్పిటల్ వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత దేవుళ్ళగా మేము చేసింది ఒకటే ప్రార్థన చేసాము ప్రార్థన ప్రభువా బెడ్ రెస్ట్ ఉండలేము సేవ ఉంది ఆశ్చర్యం ఉంది అయితే మందులు అది భయంకర మందులు మరి అంత సమ్మతి లేదు ప్రయాణం చేస్తూ వచ్చు ప్రార్థన అంత ప్రార్థన దేవుడు గొప్పగా అంత మళ్ళా డెలివరీ సమయంలో కూడా అనుకున్నాము పిండమంతా పోయింది ఒక సోదరు అడింది అది ఏం లేదు అక్క గర్వం అంతా పోయింది రక్తం మొదలమంతా పడిపోయినాయి బిడ్డ లేదు ఇంకా అని చెప్పాము ఇంకా అక్కయితే మేము అనుకున్నాము మరి బిడ్డ పుట్టడేమో ఎలా పుట్టుందో హ్యాండిక్యాప్ పుట్టచ్చాము అనుకున్నాం కదా దెబ్బ అయిపోయింది గర్వం దెబ్బ అయిపోయింది ఆ బిడ్డకి ఏమన్నా రోగం ఉంటుందేమో హ్యాండిక్యాప్ పుట్టచ్చు అనుకున్నాం బాడీ లోపల హార్ట్ లోపల కానీ ఎక్కడైనా సరే రోగం ఉంటుంది అనుకున్నాం దేవుడు దేవుడు మా ప్రార్థన ఆలకించినాడు ప్రభా నువ్వు బిడ్డను కాపాడాలని ప్రార్థిస్తున్నావు అంతే బెడ్ రెస్ట్ లేదు మందులు లేదు ఏమీ లేదు భయంకరమైన సేవ అందరికీ ఆదివారం అయితే 50 మందికి వంట చేయాలా
అక్కే మనం ఆమె వండ వండాలి మనం వంట అట్లా ఎవరు సాగంతో ఎవరు లేదు అయితే వీళ్ళరా ప్రాణేశం ప్రార్థన ఓన్లీ ప్రార్థన అంతే ఐదు మందు ప్రార్థన దేవుడు మళ్ళాగా ఇంట్లో డెలివరీ అయిపోయింది మంచి బిడ్డలు పుట్టి దేవుడు ఇచ్చినాడు అట్లా బిడ్డబిళ్ళరా మనం ప్రార్థన ద్వారా మనము మనం కొనసాగించాలి మన జీవితంలో దేవుడు గొప్ప ఆయుధం దేవుడు మనం ప్రార్థన ఊపిలా తీసుకోవాలి మన శరీరానికి ఎలా ఊపిరియో అలా మన ఆత్మ కూడా ఆత్మ ఊపిరిలా ప్రార్థన మనం బతకాలంటే మన ప్రార్థన అవసరం అది ఎందుకుంటున్నామా యోగు లాంటి ప్రార్థన చూస్తే మళ్ళా అపోజిట్ కార్యం ఒకరో దేవుల్లో ప్రార్థన ఎడతగని ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన పేజు దగ్గర అత్యాశక్తి కదండి ఎక్కడ తిండి పోవాలంటే అతి అత్యాశక్తి కదండి పెళ్ళికి పోవాలంటే భోజనం భోజనాలు పోవాలంటే ఊర్లో పోవాలంటే అతి అత్యాశక్తి ఎంతో ఆసక్తి అది ప్రార్థన అంటే సంఘం అంటే నిరుత్సాహం ఎంతో కూలిపోతుంది కూలిపోతుంది మందిరం పోవాలంటే బాధ దుఃఖం దేవునికి ఇవ్వాలంటే కష్టం నువ్వు అలా మనం ఉండకూడదు దేవుడి దగ్గర రావాలంటే దేవుడికి ఇవ్వాలంటే అత్యర్ చేయాలంటే దేవమంది పనిచేయాలి అత్యాసక్తి రావాలన్నా అత్యాసక్తి మనం పరిగెత్తాలి అప్పుడు మనకు పర్లోక రాజ్యం బహుమానం ఇస్తాడు ఈ లోకంలో ఇవ్వకపోయినా సరే పర్లోక రాజ్యంలో మనకు బహుమానం ఇస్తాడు మన బిడ్డలు దేవుడు జీవిస్తాడు ఆశ్రయిస్తాడు యోగు అలాగా బిడ్డల కొరకు రోజు బలి ఇచ్చేవాడు బలి ఎన్ని బలిలండి చెప్పండి ఒక రోజు పది బలిలంటే 30 ఇయర్స్ ఎన్ని బలి ఎన్ని బలి ఒకరోజు పది బలి యోగు ఇస్తున్నాడు 30 సంవత్సరాలు బలున్నాడు ఎన్ని బలు అండి ఎన్ని బలు సంవత్సరానికి ఒకరోజుకి 10 బలు సంవత్సరానికి 360 బలు సంవత్సరానికి 360 బలు గొర్రెలను లేకపోతే బలిస్తున్నాడు ఎంత డబ్బులు కదా ఎందుకోసం ఇవన్నీ తన బిడ్డల్లో పాచిత్రం కోరిక నా బిడ్డలు ఏమన్నా పొరపాటు చేసారేమో అని మనం మన బిడ్డల కోసమై మనకు మంచిదే బట్టలు కొనిస్తాము అన్ని కొనిస్తాము మంచిదే అయితే దేవుని కొరకు దేవుడి మందిరంలో ఉన్న బిడ్డలు ఎదగాల మనం మనకు తీయిస్తామండి మనం బాగా అది ఒక ప్రాముఖ్యమైంది మనకు అది ముఖ్యమైనది మనం వాహనాలు కొనియచ్చు బట్టలు కొనియచ్చు ఇంకా కార్లు కొనియచ్చు మంచి మంచి చదివించు మంచిదే అన్ని మంచిదే ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం డెవలప్మెంట్ కోసం నువ్వేం తీస్తుంది బిడ్డల కోసం పెట్టుకోవాలి యోగు అలాగా నా బిడ్డలు దేవుని దూషించారేమో అని ఒకవేళ పొరపాటు చేశారేమో అని వాళ్ళకు ప్రార్థిస్తూ వచ్చాడు కదా అంత చేసినా కూడా యోగుకు ఏమొచ్చిందంటే మరణమే చూపించి దేవుడు ఇచ్చాడు 10 మరణాలు ఉన్నాయి అక్కడ కొన్ని నిమిషాలు 10 మరణాలు ఉన్నాయి కోట్ల ఆస్తి నష్టమైపోయింది నాశనమైపోయింది అయినా సరే యోగు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటే ఒక మాట దేవుడికి స్థుతి కలిగింది కాక అలాంటి ఎవరు లేడండి యోగు లాంటి భక్తుడు కానీ మనం చెప్పచ్చే ఒక నా జీవితం చేత ఉంటే కూర్చొని ఉంటాను నేను అనేసరిలో దేవుడు బాధపడ్డాను నా పరిస్థితిని బట్టి దేవుడి దగ్గర చేసినాడు అనుకుంటా వచ్చాను ఆ యోగు లాంటి ప్రార్థన చెప్పండి ఈ భూమి యోగుడు చెప్పండి ఆ యేసు ప్రభుకు ఆ యోగికి ఉంటుంది అనుకుంటాను ఎవరు ఉండకపోతే ఉంటాను ఆ యోగు అలా ఉన్నాడు కాబట్టి లాస్ట్లో మంచి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకు రెండు ఆశీర్వాదం మళ్ళీ పిల్లలు ఇచ్చాడు దేవుడు ఆ ముసలి వయసులో మళ్ళీ పిల్లలు పుట్టారు ఆ దేశమంతట్లో కూడా యోగు లాంటి సుందరి ఎవరు లేరట సౌందర్యం అని చెప్తారు మళ్ళీ ఆస్తిని దేవుడు ఇచ్చాడు ఆర్థికంగా ఇచ్చాడు ఆత్మీయంగా ఇచ్చాడు అన్నింటి దేవుడు తప్పు చేయలేదండి ఎందుకు యోగు లాంటి ప్రార్థన యోగు ప్రార్థన దేవుడు కాపాడుతూ వచ్చింది నాకు సహాయపడతాను ప్రార్థించు.